हाय हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो ई रोज वीडियो लो नेनु मनम तक्कू स्पेस तोटी एक्कू चेट्लु एला पेंचुकोवालो चूपिस्तानु। सो प्रेजेंट अयिते नेनु मा अम्मा वाल इंट्लो उन्नानु। मम्मी एमेम चेट्लु पेंचुतुंदी ई रोज मीकु चूपिस्तानु। ओके, सो इदि वच्चेसि बयट साइड अन्नमाट, मा इंटि एदुरुगा बयट मंदार चेट्टु, अलागे ओक रेंडु मूडु रकाल चेट्लु, पूल चेट्लु पेंचुतुंदी, अलागे अलोवेरा चेट्टु कूडा उंदि। सो ऐ मोस्ट प्रोबब्ली वाळ्ळु पूजकि यूज चेस्तारन्नमाट। सो नेक्स्ट एंटर అవగానే గేట్ పక్కకి ఎల్ షేప్ లో ఒక 2 ఫీట్స్ ఒదులుకుంది। సో మా మమ్మీ ఇంటి చుట్టు కూడా గోడకి, సో మన కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, సో చుట్టు ఆ గోడకి ఒక 2 టు 3 ఫీట్ డిస్టెన్స్ ని ఒదులుపెట్టేసింది అన్నమాట। ఆ ప్లేస్ లో చెట్లు వస్తుంది। సో ఇందాక ఫస్ట్ చూపించింది బెండ చెట్టు అన్నమాట, అలాగే ఇది సన్నజాజి। సో మల్లెల్లో రకాలు ఉంటాయి కదా, ఇది సన్నజాజి అండ్ ఇది వచ్చేసి కంది చెట్టు। వాళ్ళకి పొలం కూడా ఉంది, పొలంలో కూడా వాళ్ళు కందులు, పెసర్లు, ఈసారి అయితే వరి కూడా వేశారు। అట్లాగే ఇంట్లో కూడా మా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మమ్మీకి చెట్లు అంటే పిచ్చి, సో ఇంటి నిండా చెట్లు ఉంటాయన్నమాట। ఇవి కనకంబరాలు, అలాగే గోంగూర, ఇవి వచ్చేసి బంతి చెట్లు అన్నమాట। ఇవి మమ్మీ రీయూజ్ చేసుకుంది, ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసిన తర్వాత పైన కట్ చేసి ఇట్లా చెట్లు పెంచుకుంటుంది। సో ఇది వచ్చేసి తులసి చెట్టు, కంపల్సరీ ఉంటుంది తులసి చెట్టు, ఇవి మేము తింటామన్నమాట తులసి ఆకులు, జలుబు దగ్గు రాకుండా ఉంటుంది। ఓకే, సో నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ అన్నమాట, రెక్కమందారం అంటారు కదా। ఈ చెట్టు అయితే ఎంత బాగుంటుందంటే నేను వెళ్ళిన ప్రతిసారి ఫ్లవర్స్ ఫుల్గా ఉంటాయి, మినిమం 10 ఫ్లవర్స్ ఉంటాయి దానికి। చాలా బాగుంటుంది లుక్ కూడా, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। సో పక్కన కరివేపాకు చెట్టు, కంపల్సరీ ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు ఉండాలని అడిగితే। అండ్ ఇది వచ్చేసి డేట్స్ చెట్టు అన్నమాట, జస్ట్ ఖర్జూరం తినేసి ఒక గింజ అక్కడ వేసేస్తే వచ్చేసినాయి। నెక్స్ట్ ఇది వచ్చేసి నూరు వరహాల చెట్టు అంట, యాక్చువల్గా నాకు దీని గురించి ఐడియా లేదు। సో ఫ్లవర్స్ అయితే ఇట్లా ఉంటుంది, మా మమ్మీ దీన్ని నూరు వరహాల చెట్టు అంటుంది। ఓకే, నెక్స్ట్ ఇక్కడ చామంతి, అలాగే బంతి, సో ఏవో ఫ్లవర్ ఐటమ్స్ ఇట్లా పెంచుకుంటుంది। ఇవన్నీ కూడా యూజ్ చేయని బకెట్స్, పెయింట్ డబ్బాలు, సో అవన్నీ కూడా రీయూజ్ చేసుకుంటుంది అన్నమాట। ఇక్కడ ఇంకో బెండకాయ చెట్టు ఉంది, యాక్చువల్గా దీనికి కాయలు ఎక్కువ ఉన్నాయి। ఓకే, సో ఇది హైబ్రిడ్ చెట్టు అన్నమాట, చాలా క్విక్గా వస్తుంది। నెక్స్ట్ ఇది వచ్చేసి దొండ చెట్టు, ఇది కూడా చాలా బాగుంటుంది చెట్టు, ప్రతి 2-3 ఇయర్స్కి ఒకసారి వాళ్ళు కోస్తూనే ఉంటారు, కోసిన ప్రతిసారి ఒక 2-3 కేజీలు దాకా వెళ్తుంది అన్నమాట। బాగా స్ప్రెడ్ అయింది ఈ చెట్టు అయితే, నేను పైనుంచి వ్యూ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను। ఇంకా దొండకాయ చెట్టు 2-3 రోజులకు ఒకసారి కోయడం, మా మమ్మీ వారానికి 2-3 సార్లు దొండకాయ పచ్చడి, దొండకాయ కర్రీ ఏదో ఒకటి ఇట్లా చేస్తూ ఉంటుంది। సో ఇది పైనుంచి అన్నమాట, పక్క ఇంటికి కూడా స్ప్రెడ్ అయిపోయింది అది బాగా। సో అటు సైడ్ ఏం తెంపము, మా ఇంట్లోనే ఎక్కడైతే ఉందో అంతా కోస్తే 2-3 డేస్కి ఒకసారి కోస్తూనే ఉంటారు, మినిమం 2-3 కేజెస్ వెళ్తుంది, సో అంత ఎక్కువ అనమాట। నెక్స్ట్ వచ్చేసిది ఇంటి పక్కన కాంపౌండ్ చుట్టూ వదిలింది అన్నా కదా, ఇది పక్కగా అనమాట, మా ఇంట్లోనే పక్క రైట్ సైడ్ ఇది। సో ఫస్ట్ ఇది వచ్చేసి సత్యనారాయణ చెట్టు అంటారు, ఇది వ్రతం చేస్తాం కదా సత్యనారాయణ వ్రతం, సో అప్పుడు మండపానికి కడతారనమాట ఈ ఆకులు, యాక్చువల్గా ఫ్లవర్స్ కూడా వస్తాయంట। అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సీతాఫల చెట్లు, అంటే ఇవి రీసెంట్గా వేసింది మమ్మీ, అలాగే ఒక మిరప చెట్టు కూడా ఉంది ఇక్కడ। సో నెక్స్ట్ ఇది వచ్చేసి బీరకాయ చెట్టు, ఇప్పుడిప్పుడే పూత వస్తుంది, అలాగే పక్కన నందివర్ధనం, వైట్ కలర్లో ఉంటాయి కదా ఫ్లవర్స్ అదనమాట ఇది। సో ప్రెజెంట్ అయితే ఫ్లవర్స్ లేవు, ఓకే, అండ్ దాని పక్కనే ఉసిరి చెట్టు, మా మమ్మీ కావాలనే పెట్టుకుంది ఉసిరి చెట్టు, తను ఉసిరి చెట్టు కింద దీపం పెడుతుంది। ఓకే, సో దాని పక్కనే మనీ ప్లాంట్ ఉంది ఒకటి, అండ్ అలాగే చిక్కుడుకాయ చెట్టు ఒకటి ఉంది, కాకరకాయ చెట్టు ఒకటి ఉంది, అలాగే ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంది। సో ఇక్కడ చిన్న చిన్నవి, సో ఇలా పెట్టుకుందన్నమాట ఈ చిక్కుడుకాయ, కాకరకాయ, ఇవన్నీ ఒక్కొక్క చెట్లే ఉండవు, 2-3 ఉంటాయి అన్నమాట। సో అన్నిటికీ ఒకేసారి కాపు రావు కాబట్టి ఒక్కొక్క దానికి ఒకసారి వస్తుంది కదా, అట్లా కంటిన్యూస్గా వాళ్ళు తింటూనే ఉండొచ్చు అని ఒక 2-3 చెట్లు వేసుకుంది। ఇక్కడ ఇంకో కాకరకాయ చెట్టు, యాక్చువల్గా దీనికి కాయలు ఉన్నాయి అన్నమాట, చూపిస్తానండి।
అదిగో అదిగో కాకరకాయ చాలా ఉన్నాయి దీనికి. ఓకే సో ఇక్కడ ఒక కాకరకాయ చెట్టు ఉంది, అలాగే వెనకాల పపాయ చెట్టు అది, అండ్ ఇక్కడ కూడా ఒక కరివేపాకు, ఒకటి రెండు కరివేపాకు చెట్లు ఉంటాయి. ఇది వచ్చేసి కమలా చెట్టు, అండ్ ఇక్కడ గోరింటాకు చెట్టు కూడా వేసింది మా మమ్మీ. ఇది నల్ల గోరింటాకు, బ్లాక్ కలర్లో ఉంటుంది యాక్చువల్గా. ఓకే సో ఒక తక్కువ స్పేస్లో ఇలా చాలా చెట్లు వేసింది. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి ఒక సీతాఫల చెట్టు ఉందన్నమాట. దీనికి యాక్చువల్గా కాయలు ఉన్నాయి, దానిపైన చున్ని కప్పింది ఎందుకంటే ఇక్కడ కోతులు బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట, అందుకని మమ్మీ అవి తినకుండా ఉండాలని చున్ని కప్పింది. సో ఇది పెద్ద చెట్టు అన్నమాట, దీనికి రెండు మూడు కాయలు ఉన్నాయి యాక్చువల్గా. ఓకే సో దాని పక్కనే టేక్ చెట్టు ఉంది, నా చిన్నప్పటి స్వీట్ మెమరీ ఇది. యాక్చువల్గా 15 ఇయర్స్ బ్యాక్ది, ఇది మేము కొత్తగా గృహప్రవేశం అయినప్పుడు పెట్టిన చెట్టు అది. ఓకే చాలా పెద్దగా అయింది. సో కింద వరకు అంతా ఇదే, నెక్స్ట్ ఇప్పుడు పైన కూడా రీసెంట్గా పెట్టిందనమాట చెట్లు, అవేంటో చూద్దాం. సో చూసారు కదా మా మమ్మీ చాలా తక్కువ స్పేస్లో ఎన్ని చెట్లు పెంచిందో, ఆల్మోస్ట్ తనకి రోజువారీగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తన ఇంట్లోనే పెంచుకుంటుంది చాలా తక్కువ స్పేస్లో. ఓకే చాలా మంచి ఐడియా, 15 ఇయర్స్ బ్యాకే తను ఇంత బాగా ఆలోచించుకొని మొత్తం వదిలిపెట్టి చెట్లు వేసుకుంది. సో పైన ఎంటర్ అవ్వగానే అది తిప్పతీగ చెట్టు, నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో నేను ఒక మంచి డ్రింక్ చేసి చూపించాను సో అది. అండ్ ఇక్కడ ఉల్లిపాయ చెట్టు, అలాగే ఇది ఆలు. ఆలు ఏం చేస్తుందంటే స్ప్రౌటింగ్ అయితే కదా ఎక్కువ రోజులు అంతే ఉందంటే మొలకొస్తుంది ఆలుకి, సో అది తీసి పెడితే అట్లా చెట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అండ్ ఇది రీసెంట్గా మా మమ్మీ ఓన్గా కట్టుకుంది యాక్చువల్గా ఇది, సో రీసెంట్గా పెట్టిన చెట్లు కాబట్టి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఓకే ఇవి వచ్చేసి కనకాంబరాల చెట్టు, మా మమ్మీకి చాలా ఇష్టం కనకాంబరాలు అంటే. అండ్ ఇది వచ్చేసి బంతి చెట్టు, వంకాయ సమ్ ఏదో షో ఫ్లవర్ అది. అండ్ ఇది వచ్చేసి మిరప చెట్టు, అండ్ ఇది దానిమ్మ చెట్టు. సో నెక్స్ట్ టొమాటో, సో టొమాటో ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. ఓకే సో ఇలా ఓకే ఇక్కడ టొమాటో చెట్టుకి ఒక కాయ వచ్చింది, చిన్న కాయ వచ్చింది. ఓకే సో ఇలా పైన కూరగాయలు అలాగే పూల చెట్లు పెంచుకుంటూ ఉంటుంది మా మమ్మీ. ఓకే నెక్స్ట్ ఇలా డ్రమ్స్ ఉంటాయి కదా చిన్నవి, ఆ డ్రమ్స్లలో కూడా మనం చెట్లు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు, అండ్ లోపల కొన్ని పుదీనా కూడా ఉన్నాయి. ఓకే సో అలాగే ఇవి వచ్చేసి సమ్ చామంతి, ఏవో ఆకుకూరలు ఉన్నాయి అటు సైడ్. ఓకే అలాగే అండ్ అదొచ్చేసి పపాయ, ఇంకో పపాయ చెట్టు పైన కూడా యాడ్ చేసింది. ఇవన్నీ రీసెంట్గా పెట్టారు కాబట్టి సో చిన్న చిన్నగా ఉన్నాయి. ఓకే సో ఇది వచ్చేసి బచ్చలాకు అనమాట, ఇది అల్లుకుంటుంది యాక్చువల్గా, అందులోనే కొన్ని పుదీనా కూడా వేసింది. సో ఇది మా మమ్మీ గార్డెన్ టూర్. ఓకే హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి వ్యూ అన్నమాట, మా ఇంటి చుట్టూ వ్యూ చాలా బాగుంటుంది. సో కొండలు బాగా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, సో దాని మధ్యలో పచ్చటి పొలాలు, చాలా బాగుంటుంది వ్యూ, సూపర్గా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను, బాయ్ బాయ్.